బాలీవుడ్ బాద్షా షారు ఖాన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ సూపర్ స్టార్ కు కేవలం హిందీలోనే కాదు ఇండియా మొత్తం ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు అందుకే ఆయనను కింగ్ అని పిలుస్తారు ఆయన సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా షారూక్ ను ఆరాధిస్తారు అయితే ఫ్యాన్స్ కు ఏ మాత్రం తీసుకోకుండా ఈ స్టార్ హీరో సైతం అభిమానులపై అంతే ప్రేమ కురిపిస్తారు అంతేకాదు ఫ్యాన్స్ కు ఎప్పటికీ రుణపడి ఉంటారని అనేక సందర్భాల్లో ఓపెన్ గా చెప్పారు తాజాగా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఓ అభిమానికి భరోసా కల్పించారు దీంతో షారుఖ్ ఖాన్ మనసు ఎలాంటిదో మరోసారి రుచింది రాష్ట్రానికి ఆమె గత కొంతకాలంగా ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు తన అభిమాన హీరో షారూ ను కలవాలనేది ఆవిడ చివరి కోరిక అని తెలిసిన తన కుమార్తె ప్రియా చక్రవర్తి ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది తన తల్లి స్టేజ్ ఫోర్ క్యాన్సర్ తో బాధపడుతోందని షారూఖ్ ను కలవడమే చివరి కోరికగా పెట్టుకున్న విషయాన్ని తెలుపుతూ ఓ వీడియో చేసింది ఆ వీడియోను షారూఖ్ ఖాన్ కు ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో షేర్ చేసింది దాంతో ఆ వీడియో వైరల్ అవడమే కాకుండా చేరాల్సిన గమ్యానికి చేరుకుంది వెంటనే షారూఖ్ ఖాన్ నుంచి స్పందనొచ్చింది విషయం తెలుసుకున్న షారుక్ శివాని కూతురు ప్రియా చక్రవర్తికి కాల్ చేసి మాట్లాడారు అభిమాని శివానీతో ముప్పై నిమిషాలకు పైగా మాట్లాడినట్లుగా ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వారితో మాట్లాడే సమయంలో షారుఖ్ చాలా ఆప్యాయంగా మాట్లాడినట్లుగానూ తెలుస్తోంది అంతేకాకుండా శివాని క్యాన్సర్ చికిత్సకు అవసరమైన డబ్బులు కూడా అందజేస్తానని హామీ ఇచ్చినట్లుగానూ తెలిసిందే కోల్కతా వచ్చినప్పుడు ఇంటికి తప్పకుండా వస్తానని అప్పుడు నాకిష్టమైన చేపల కూర వండి పెట్టాలి అని కోరారు ఈ సందర్భంలో శివాని తన కుమార్తె పెళ్లికి హాజరు కావాల్సిందిగా కూడా తెలుస్తోంది ఇలా మొత్తానికి తన అభిమాని కోరిక తెచ్చి నిజంగా బాలీవుడ్ బాడ్షా అనిపించుకున్నారు నింపడానికి చేసిన పని విపరీతంగా నచ్చింది ప్రస్తుతం షారూక్ అట్లీ దర్శకత్వంలో జవాన్ చిత్రంలో నటిస్తున్నారు అలాగే డుంకి అని మరో సినిమా చేయనున్నారు పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ క్యామియో రోల్ నటించినట్టు షారుఖ్ ఖాన్ కూడా టైగర్ టూ సినిమాలో ఓ సర్ప్రైజ్ రోల్ లో కనిపించబోతున్నారు